కథలో హీరో ఉంటాడు కానీ కొన్ని కథలకు మాత్రం రాణా మాత్రమే హీరోగా సరిపోతాడు అనిపిస్తాడు. అలాంటి కథలతో సర్ప్రైజ్ చేస్తూ ఇప్పుడు అరణ్యగా మన ముందుకు రాబోతున్నాడు. హాయ్ రాణా. హలో అండి. హాయ్. అరణ్య టీజర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ రాణాని చూసాం. ఇప్పటి వరకు చూడని కొత్త రాణాని చూసాము. ఆ ఏజ్ గ్రూప్ కానీ మీరు నడిచే స్టైల్ కానీ అంత డిఫరెంట్గా ఉంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ గురించి. ఒక సినిమా చేయాలంటే చాలా లిస్టులు ఉంటాయి మనం ఎందుకు ఒక సినిమా చేయాలి. అండ్ అందులో వచ్చే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ కథ అసలు చెప్పడం అవసరం, ఇది జనాల దగ్గర తీసుకెళ్ళడం అవసరం అనే ఒక ఫస్ట్ పాయింట్ గురించి ఆలోచిస్తే ఇది దాంట్లో టిక్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కానీ ఈ కథ కానీ ఇప్పుడు మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు అంటే మనం మాట్లాడుతాం నేచర్ అంతా చూసుకుంటుందని అంటాం, బట్ మనం ఏ టైంలో ఉన్నామంటే మనం నేచర్ని చూసుకునే టైం ఏంది. అది అవ్వకపోతే వీ డోంట్ నో ఫర్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ దే బీ ఎన్ ఎన్వైరన్మెంట్ అన్నట్టు, అంటే లేకపోతే ఏనుగులని స్కూల్ పుస్తకాల్లో వాటిలో చూడాలి. అండ్ ఇది కాన్స్టెంట్గా మనం రీఐట్రేట్ చేస్తే నాకు తెలిసి ఇప్పుడు సినిమా అస్ అ టూల్ అండి. మాకు మేము ఫిల్మ్ మేకర్స్, మేము ఆర్టిస్టులు, ఒక కథతో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, చాలా కదిలించవచ్చు. అండ్ అది కమర్షియల్గా చెప్తే ఇంకా కదిలించవచ్చు. సో నాకు తెలిసి ప్రభు సాల్మన్ లాంటి డైరెక్టర్ గారు, ఆయనకి అడవి గురించి తెలుసు, ఆయనకి ఏనుగు గురించి తెలుసు, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ తెలుసు. చాలా తక్కువ మంది తెలుసు అండి. ఇప్పుడు ఏనుగులు అనేవి దే ఆర్ లైక్ బిల్డర్స్ ఆఫ్ ద జంగల్. జంగల్ని ఎక్స్టెండ్ చేయడానికి కారణం వాళ్ళు, జంగల్లో రూట్స్ వేయడానికి కారణం వాళ్ళు, విత్తనాలు అక్కడికి వేయడానికి కారణం ఆ ఏనుగులు. అండ్ ఆ ఏనుగులు లేకపోతే అడవులు లేవు. అడవులు లేకపోతే ఏంటి, వై దేర్ లైక్ లంగ్స్ ఫర్ ది ఎర్త్, ఊపిరితిత్తులు లాంటి అడవులు. సో ఇట్స్ లైక్ ఈ ఎకో సిస్టమ్ అనేది మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అండ్ ప్రతిసారి ఒక అర్బనైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇండియాలో కానీ వరల్డ్ ఎక్కడ జరిగినా మీకు ఆ ఎలిఫెంట్ కారిడోర్ బ్రేక్ అవ్వడం, ఆ ఎలిఫెంట్ కారిడోర్ బ్రేక్ అవ్వడం అక్కడతో ఆ ఏనుగులు చనిపోవడం, లేకపోతే పోచర్స్ వెళ్ళి ఆ ఏనుగు దంతాల కోసం వీటిల ఆటల కోసం వాటిని చంపేయడం. అండ్ వాట్ హ్యాపెన్స్, అటు సైడ్ నుంచి అడవి చనిపోతూ ఉంటుంది ఇంకా. అండ్ దట్ విల్ స్టార్ట్ లీడింగ్ టు పొల్యూషన్. ఈరోజు మీరు ఢిల్లీ లాంటి ఊర్లు చూస్తే ఊపిరి కూడా పీల్చుకోలేము, ఊపిరి పీల్చుకోలేము. అంటే దానికంతా అంత కాన్సెప్ట్లో మనం వస్తామని కూడా మనం ఎప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఊహించలేము. చెన్నై లాంటి ఊర్లో గ్రౌండ్ వాటర్ అయిపోయింది. సో మనం ఆ టైంలో ఉన్నాం. ఇప్పుడు ఆలోచించి చేయకపోతే అవ్వదండి. కొన్ని నాకు తెలిసి చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ సేవ్ ద టైగర్స్ ఇలా చెప్తూ ఉండారు, క్యాంపెయిన్లు వచ్చి సినిమాలు వచ్చి ఇవి వచ్చినాయి. నిజంగా ఈరోజు ఆ 10 ఇయర్స్ ముందు కన్నా ఎక్కువ టైగర్లు ఇండియాలో ఉన్నాయి. సో అంటే మనిషి ఆలోచిస్తే చేయగలం. ఇందా లోపల మాట్లాడిన జాదవ్ ప్రియాంగను, అంటే ఒక వ్యక్తి 1300 ఎకరాల పైన అడవి నాటి, అంటే అడవి నాటాడు ఒక వ్యక్తి. అండ్ ఆ దాంట్లో టైగర్స్ 4 బెంగాల్ టైగర్లు వచ్చినాయి, ఒక 7 హర్డ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ వచ్చినాయి. సో అంటే 1 మ్యాన్ కెన్ డూ దిస్, దట్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అది మోస్ట్ కమర్షియల్ వేలో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వీ ట్రై టు పోర్ట్రేట్. బాహుబలి కావచ్చు, ఇప్పుడు అరణ్య కావచ్చు, ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్స్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఒక ఆర్టిస్ట్ లైఫ్లో. ఒక ప్రభు సాల్మన్ లాంటి వాళ్ళు, లేకపోతే రసూల్ పూకొట్టి లాంటి ఒక అవుట్ స్టాండింగ్ టెక్నీషియన్స్తో వర్క్ చేశారు, ఒక డిఫరెంట్ లొకేషన్స్లో చేశారు, ఒక ఆర్టిస్ట్గా ఎంత ఎక్స్ప్లోర్ అయ్యారు ఈ సినిమా? ఒకటండి, అంటే మా తాత నా గురించి చెప్పారండి, యాక్టర్ అయిపోయి రే అదే యాక్టింగ్కి మళ్ళీ మళ్ళీ డబ్బులు తీసుకొద్దరు అన్నారు. సో అది ఎక్కడో మెంటల్గా ఫిక్స్ అయిపోయిందండి చిన్నప్పటి నుంచే. సో దెన్ ఐజ్ అండ్ సో ఎవ్రీ ఫిల్మ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, యూ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ. ఇప్పుడు కొత్త చేయకపోతే మన నాకు బోర్ కొట్టేది, చూసేవాళ్ళు గ్యారంటీ బోర్ కొట్టుంది. సో యూ డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్, రైట్? రిపీట్ రెపిటేషన్తో ఏమవుతుందంటే అలాంటి కథే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే లీడర్ వచ్చిన తర్వాత చాలా పొలిటికల్ కథలు నా దగ్గరకు వచ్చాయి. బాహుబలి తర్వాత చాలా వార్ సినిమాలు నాకు వచ్చాయి, చాలా హిస్టరీ సినిమాలు వచ్చాయి. అంటే ఆ జానర్లోనే ఎక్కువ చేసే అండ్ జనరల్ కమర్షియల్ బీట్లు అలానే ఉంటుంది. సో అది కాకుండా కాన్స్టెంట్గా అంటే మారితేనే నేర్చుకుంటాం. సో ఐ థింక్ ఆల్ మై లైఫ్ ఐల్ బీ లైక్ దిస్ వన్. ఫిల్మ్ షూటింగ్ అనే ఒక అట్మాస్ఫియర్ని బ్రేక్ చేసే సినిమా ఇది కంప్లీట్. ఆ బ్రేకింగ్ ప్రాసెస్లో మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత ఆర్టిస్ట్గా బయటకు వచ్చారు? సో ఒకటండి, అంటే ఈ సినిమా తీయాలంటే అలానే తీయాలండి. మీకు ఈరోజు ఆ అడవిలో ఆ గ్రీన్ కనిపిస్తుందంటే కెమెరాలు, అంత లోపలికి వెళ్తే కానీ కనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుంది అంటే ఆ కేరళ లొకేషన్లో మేము షూట్ చేయలేదు, వీళ్ళు చెప్పాను కూడా ప్రతిమని. ఏంటంటే రోజు లొకేషన్కి వెళ్ళండి, ఆల్మోస్ట్ 1 మంత్ షూట్ చేసాం అక్కడ. ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం. ఆ గెస్ట్ హౌస్ నుంచి ఒక కార్లో గంట సేపు వెళ్తే ఒక బేస్ క్యాంప్కి వెళ్తాం. ఆ బేస్ క్యాంప్ నుంచి ఒక జీప్ ఎక్కితే ఆ జీప్ ఆల్మోస్ట్ ఇలా స్ట్రైట్ ఎక్కుతూ ఉంటాం ఒక ఘాట్ రోడ్ మీద. 1 అవర్ 10 మినిట్స్
ఆ జీప్లలో స్ట్రైట్గా మెడగడ పట్టేస్తున్నాం, టకటకటకటకటకటకని వెళ్తే అక్కడ అడవిలో షూటింగ్. సో ఎవ్రీడే దిస్ జర్నీ వాజ్ దేర్ అండ్ ఎవ్రీడే ఆ డెప్త్ ఆఫ్ ద ఫారెస్ట్లోకి వెళ్తే నెట్వర్క్ ఉండవు, ఫోన్ ఉండదు, మీ ఫోన్లు మోగవు, ఏముండు, ఇట్ విల్ జస్ట్ బీ సైలెంట్ సైలెంట్ అండ్ ఎక్సెప్ట్ ద ఫిల్మ్ ద క్యారెక్టర్, యూ వోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. సో ఆ ఎన్వైరన్మెంట్ అనేది చాలా హెల్ప్ అయింది నాకు. అరణ్య ఫైనల్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్గా ఆడియన్స్కి ఉండబోతుందని మీ మాట? వన్ అండి, ఇట్ ఈస్ ఫస్ట్ ఇట్స్ అ థ్రిల్లింగ్ ఫిల్మ్ అండి. ఒక అడ్వెంచర్ నచ్చినా, మీకు యానిమల్స్ నచ్చినా, మీకు యాక్షన్ నచ్చినా, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ గొప్ప కథలు ఎందుకు గుర్తుంటాయంటే తెలియకుండా మనకు మారల్ చెప్పుద్ది, అంటే అండర్లైన్ చేయకుండా ఒక మారల్ చెప్పుద్ది. అండ్ ఈ కథలో చాలా మారల్స్ అలాంటివి వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood.